హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్లో కోనసీమ అమ్మాయి. దుబాయ్లో మెట్రోలో వెళ్తుంటే బయట నుంచి వ్యూ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, రౌండ్గా కనిపిస్తుంది చూసారా, అదే ఫ్యూచర్ మ్యూజియం అన్నమాట. కట్టి 2 ఇయర్స్ అవుతుంది. ఫైనల్గా అయితే మనం ఫ్యూచర్ మ్యూజియంకి వచ్చేసాము. సో ఇది చాలా ఫేమస్ అండి, చూడడానికి కూడా ఎంత చక్కగా ఉంది కదా. చుట్టూరు గ్రీనరీగా, అసలు టాప్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. దుబాయ్లో రకరకాల టాప్ బిల్డింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ ఇటు వైపే ఉంటాయి, దీని చుట్టూరట ఉంటాయి. అసలు ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూస్తుంటే, మొత్తం గ్రీనరీగా. పైనేమో మ్యూజియము కింద నుంచి వెళ్ళడానికి దారి ఉంది, అక్కడ గ్లాస్గా కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ అండి. మనం దాని లోపల నుంచి వెళ్ళొచ్చు. తర్వాత మనం పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి. సో ముందు మీకు చుట్టూరు ప్లేస్ మొత్తం చూపించేస్తాను, చక్కగా చూడండి ఎంత బాగుందో కదా. అసలు చేయకుండా అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ చూసారా ఎంత చక్కగా భలే ఉందో, రౌండ్గా తిరుగుతున్నట్టు భలే అనిపించింది నాకైతేని. సో చక్కగా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి మనం టికెట్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ అయితే. సో టికెట్ అయితే మనం స్క్రీన్స్ ఉంటాయండి అక్కడ, మన టికెట్ మనమే బుక్ చేసుకోవడమే. చూసారా 2 మెంబర్స్కి 2 టికెట్స్ తీసుకున్నాం, 2 మెంబర్స్కి 290 దరమ్స్ అంటండి, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ మనీ 6,600 అండి. సో అలా లోపలికి వెళ్తుంటే ఎంత చక్కగా ఉందో, గృహలోకి వెళ్తున్నట్టు చాలా బాగుంది. అసలు అసలు మంచి ఎక్స్పీరియన్స్ ఇది చూడాలంటే, అసలు అలా గృహ చూడండి, గృహలోకలికి వెళ్తున్నట్టు. అసలు ఇంకా లోపల ఏమేమి ఉంటాయో ఏంటో చూద్దాం పదండి. కిందంతా కూడా టికెట్స్ తీసుకునే కౌంటర్ అండి, ఫారినర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, రకరకాలవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, బుక్స్, పెన్స్, చాలా డిఫరెంట్ కీ చైన్స్, ఇలా రకరకాలవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏమైనా కావాలంటే తీసుకుని చక్కగా అక్కడ బిల్ వేసుకుని తీసుకెళ్ళొచ్చు. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. బటర్ఫ్లైస్ ఎంత చక్కగా ఉన్నాయి, అసలు పెయింటింగ్ వేసినట్టు, పెయింటింగ్ వేసిన బటర్ఫ్లైస్ అయి ఉండొచ్చు, ఎంత చక్కగా ఉన్నాయి. అసలు చిన్న చిన్న ఏవో చక్కగా గ్లోబ్ టైపు ఎంత బాగున్నాయో, అసలు కప్స్ ఇలాంటి కీ చైన్స్ చాలా బాగున్నాయి కదండి. ఇదేదో ఈగ ఇలా ఉన్నాయి.
పైన ఏదో నాకు అది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ దాన్ని చూస్తుంటే ఒక బర్డ్ అయితే గుర్తొస్తుంది, కానీ ఆ బర్డ్ పేరు ఏంటో కానీ నాకు అర్థం కావట్లేదు. కానీ చాలా బాగుంది. దాని లోపల అయితే ఒక మనిషి కూడా ఉన్నాడంటండి, ఒక మనిషి ఉండి డ్రైవ్ చేస్తున్నాడంట. కానీ ఎంత చక్కగా భలే ఉంది, అసలు ఏదో ఫ్లయింగ్ చిన్నపిల్లలు భలే ఆడుతున్నారు. అసలు దాన్ని పట్టుకుని కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, ముట్టుకునేటప్పటికి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. చక్కగా భలే ఉంది అసలు. ఇది రాకెట్ లాగా, రాకెట్ కూడా కాదు, అది ఒక బర్డ్ షేప్లోనే ఉంది. ఆ బర్డ్ ఏంటో కూడా నాకు గుర్తు రావట్లేదు చెప్తామంటే. చాలా ఎంత బాగుందో అసలు.